ఆమరాధరమిష్టం శ్రీస్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణిహ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి ఒక ఐదు రాశులు, ముఖ్యంగా ఐదు రాశులలో కనుక ఎవరు కనుక జన్మించినట్టయితే, అంటే అమ్మాయిలు జన్మించిన అబ్బాయిలు జన్మించిన ఈ జన్మించినటువంటి వారికి ఒక యోగం ఉంటుందండి. ఈ యోగం ఎలా ఉంటుందంటే, వీరు వివాహం చేసుకున్నటువంటి తర్వాత భార్యాభర్తలకు ఇరువురికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇది నేను 100% మీకు రాసిస్తాను, 100% అండి. ఎందుకంటే నేను ఎలా తీసుకున్నాను ఈ రిపోర్ట్ అనేది కూడా నేను మీకు క్లియర్గా వివరిస్తున్నాను. నా దగ్గరికి వచ్చిన వారు కొన్ని జంటలు ఉన్నాయండి, భార్యాభర్తలు వచ్చారు, కపుల్స్ వచ్చారు. అంటే చాలామంది కూడా వివాహానికంటే ముందు వివాహం తర్వాత కూడా మనం కలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నేను వాళ్ళకు చెప్తున్నది ఏంటంటే, ముఖ్యంగా నేను ఎలా తీసుకున్నాను రిపోర్ట్ అంటే, ముఖ్యంగా భార్యాభర్తలు ఇరువురికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారని, మీరు ఏం చేస్తారన్నప్పుడు ఇద్దరు కూడా చెప్తారు, మేము గవర్నమెంట్ ఇద్దరం కూడా టీచర్లమే అని పోతామని చెప్తే, నేను ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, తను ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, నాకు పెళ్లి తర్వాత ఉద్యోగం వచ్చింది, నాకు పెళ్లి ముందు ఉద్యోగం వచ్చింది, ఇట్లా కొన్ని లక్షల మందికి నేను వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. సో ఈ నోట్ చేసుకున్న వాళ్ళలో ముఖ్యంగా 99% ఈ ఒక ఐదు రాశులలో పుట్టినటువంటి వారు, వారు చదువుకుని ఉండి మంచి ఉద్యోగం చేస్తున్నారనుకోండి, మరి వీళ్ళు వివాహం చేసుకుంటే ఆ భార్య కూడా ఆ భర్త కూడా మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తి లేదంటే ప్రైవేట్ ఉద్యోగం ఇద్దరు కూడా చేసుకోవడం ఒకటేనండి లెక్క. మన శాస్త్రానికి గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా అని కూడా ఏం తెలియదండి, అది మనం సృష్టించుకున్నాం. గవర్నమెంట్ ఉద్యోగము ప్రైవేట్ ఉద్యోగం మనం సృష్టించుకున్నాం. ఏదైనా ఉద్యోగమే, ఏదైనా కూడా అదే 8 గంటలు పనిచేసే వాళ్ళే, అది గవర్నమెంట్లో అయినా ప్రైవేట్లో అయినా జరిగేది. అది దానికి సంబంధించిన శాలరీస్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటంటే సెక్యూరిటీ, ఆ ఉద్యోగం చేసిన తర్వాత పెన్షన్ రూపంలో నెల నెల ఇంత పెన్షన్ అనేది వస్తుంది, అది జీవితకాలం వస్తుంది. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కొన్ని లక్షల జీతాలు సంపాదించి కోట్ల స్థానాలలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ అనే ఉద్యోగాన్ని తేడా ఉండదు. ముఖ్యంగా ఈ యొక్క ఐదు రాష్ట్రాల్లో పుట్టిన వారికి ఉద్యోగాలు భార్యాభర్తలు ఇరువురు చేసే అవకాశాలు ఉంటాయి, అది గవర్నమెంటే కానీ ప్రైవేటే కానీ. దాంట్లో మొట్టమొదటి రాసేది సింహరాశి అండి, ఇది అగ్నితత్వం రాసేది గణపతి రవి, తర్వాత కర్కాటక రాశి ఇది జలతత్వపు రాశి దీనికి అధిపతి చంద్రుడు, అదేవిధంగా కుంభరాశి ఈ కుంభరాశి వాయుతత్వపు రాశి దీనికి అధిపతి శని, మిథున రాశి వాయుతత్వపు రాశి దీనికి అధిపతి బుధుడు, మేషరాశి అగ్నితత్వపు రాశి దీనికి అధిపతి కుజుడు. సింహం, కర్కాటకం, కుంభం, మిథునం, మేషం ఈ యొక్క ఐదు రాశులు చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇద్దరు కూడా వివాహం అనంతరం కూడా ఇద్దరికి కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా లభించి వాళ్ళు జీవితకాలం హ్యాపీగా ఉంటారంట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకటేనండి, మీరు ఏ రాశులలో కనుక పుట్టినప్పుడు మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోండి. ఆ మార్చుకుంటే మంచి అదృష్టవంతులు అవుతారండి, బ్రహ్మాండంగా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ అనేది కూడా. ఎందుకంటే మీరు మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు మార్చుకుంటే చాలా అదృష్టవంతులు అవుతారు. మనం చూసేటువంటి పద్ధతులు, ఇండియన్ వెస్టర్న్ జాతకాన్ని పరిశీలించడం జ్యోతిష శాస్త్ర ప్రకారం, మరియు ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ పరిశీలన చేయడం, ఈ యొక్క న్యూమరాలజీలో పేర్లో ఉన్నటువంటి కాన్సనెంట్స్, ఓవెల్స్, న్యూమరికల్ నెంబర్, కాంపౌండెడ్ నెంబర్, ఫిల్లర్ నెంబర్స్, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రాణాలజీ ఇవన్నీ కూడా చార్ట్ ద్వారా మనం చూడడం, ఆ తర్వాత ఇండియన్ వెస్టర్న్ జాతకాలను, రాశి నక్షత్రం, లగ్నం, లగ్నాధిపతి, నక్షత్రాధిపతి, రాశి అధిపతి, ఇలా అన్ని పద్ధతుల ద్వారా చూసి ఫేస్ రీడింగ్, ప్రశ్నాశాస్త్రం, గవ్వలు, తారపత్ర గ్రంథాలు, మొత్తం నేను ఒక 9 మంది గురువుల దగ్గర ఈ శిష్యరికాన్ని తీసుకున్నాను. నా యొక్క గురుగారులు ఇంకొక ఇద్దరే మిగిలి ఉన్నారు, చాలా వృద్ధు కురవృద్ధులు, వాళ్ళు కాలం చేశారు మా గురుగారులు. ఇంకొక ఇద్దరు గురుగారులు మా అందుబాటులోనే, అంటే ఏదైనా సమస్య వచ్చినా కూడా జటిలమైన సమస్య, ఇంతవరకు 1-2 తప్పించి నా దగ్గరికి జటిలంగా ఉండే సమస్యలు ఏవి రాలేదండి. ఆ జటిలమైన సమస్యలు వస్తే గురుగారి దగ్గరికి వెళ్ళి అడిగి మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే దీంట్లో 9 గురువుగారు నాకు విద్యను అభ్యసిస్తే నేను ఒక్కరిని తయారని, ఒక గురువుగారు ఆస్ట్రాలజీ చదువుతున్నాడు, ఒక గురుగారు వెస్టర్న్ జాతకాన్ని బాగా చూస్తాడు, ఒక గురుగారు గవ్వల ద్వారా పరిశీలన చేస్తారు, ఒక గురుగారు తారపత్ర గ్రంథాల ద్వారా,
ఒక గురు గారు ఆస్ట్రాలజీ పక్కన పెట్టేసి న్యూమరాలజీలో ఉంటుండడు, దానిలో చాంద్రంలో ఉంటాడు, అయితే ఒక పైథాగరస్లో ఉంటాను. అదేవిధంగా హస్త సాముద్రికం, కొందరు మా ఇంకో గురుగారు ప్రశ్నాశాస్త్రం, ఏంటంటే ఇవన్నీ ఒకే దగ్గర నేను ఎన్ని సంవత్సరాలైనా కూడా వీళ్ళ దగ్గర నేను నేర్చుకోవాలని ఒక పట్టుదలతో వాళ్ళ దగ్గర నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నాను ఆ విద్యను. కాబట్టి ఈ విద్యను మీకు ఈ యొక్క రాసుల స్వభావ రీత్యా ఈ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు వివాహం జరుగుతుంది, అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనుకుంటే మనకు పూర్తి స్థాయిలో వివరం తెలుస్తుంది. కాబట్టి మీ పేరుని అదృష్ట సంఖ్యాపనంలోకి మీరు మార్చుకున్న ఎడల చాలా చాలా అద్భుతాలు సృష్టిస్తారన్నది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖమో భవంతు.